హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైన పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా నూతన సంవత్సరం మరల మనం ప్రవేశించబోతున్నాం క్రిస్మస్ ఆరాధన యేసుక్రీస్తును గుర్తు చేసుకుంటున్నాం ఆయన మన హృదయంలో ఉదయించాలని ఎంతమంది ఆశతో ఉన్నారు వారందరూ దేవునిలో వెలుగు కలుగునట్లుగా మహిమ పొందుదురు గాక అందుకని వాక్యములోకి వెళ్దాం మనందరము చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా నీ కృప మాత్రమేనయ్యా మా శక్తి చేత కాదు నాయన మా బలము చేత కాదు ప్రభువా మీరు ఇచ్చిన తలాంతును బట్టి మీరు ఇచ్చిన అధికారమును బట్టి అయ్యా మీరు మాట్లాడిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి ప్రతి చీకటి యేసు నామములో దూరపరచబడును గాక మీ సన్నిధి సహవాసము మాతో ఉండును గాక అయ్యా నీ మాటలో జీవముందయ్యా నీ మాటలో శక్తి బలముంది ప్రభువా అయ్యా నీ మాటలో నీ కృప పొందుకోవటానికి యోగ్యత మాకు దయచేయండి తండ్రి వినుచున్న మాటలు ప్రభు కృపా వాక్యం వింటున్న పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన అయ్యా వింటున్న పిల్లలకి అయ్యా హృదయము తెరువు చేయి నాయన వారు చెవులు తెరువు చేయి ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకో తండ్రి నీ కృపా కనికరములు మాకు నాకు అందరికి తోడుగా ఉంచమని యేసు నామములో అడుచున్నాను తండ్రి ఆమేన్ మత్తయి సువార్తలో మొదటి అధ్యాయము 18వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చూసుకుందాం ఆయన అంటున్నాడు కదా యేసు క్రీస్తు జనన విధానము ఎట్లనగా చాలు దేవునికి స్తోత్రం ఈ ఆషేరు గోత్రికురాలైన మరియ మరి యోసేపు అనే భక్తుడికి యోసేపు అనే వ్యక్తికి ప్రధానము చేయబడింది ఆమె మరి క్రీస్తు ప్రభువారు పుడతాడు అనే వాగ్దానముల కోసం ఎదురు చూసే కాలములో ఉంది ఒక మరియే కాదు ఆ కాలంలో ఉన్న ఇస్రాయేలు ప్రజలందరూ యవనస్తులు దేవుని క్రీస్తు ప్రభువారు పుట్టుకును ఎవరు అనుభవిస్తారు ఎవరిలో ఉద్భవిస్తాడో మరి నా గర్భాన్ని పుట్టాలి ప్రభువా అని ఆశతో ప్రార్థన చేస్తున్నారట ఆ కాలంలో ఆ సంగతి మరి వ్యాఖ్యానములు మరి ఎక్కువగా ఉన్నాయి అందుకని యవనస్తులైన స్త్రీలు మరి ఆశతో యేసు ప్రభు కోసం నా గర్భాన్ని పుట్టాలి ప్రభువా అయ్యా నా గర్భాన్ని పుట్టాలి నాయన యెషయా భక్తుడి ద్వారా ఏలైనగా శిశువు పుట్టును అని రాశాడు కదా ఆయన నా గర్భాన్ని ఉదయించాలని చెప్పి ఆశతో ప్రవచనాలను అనుచరిస్తూ ఆచరిస్తూ ప్రార్థనలో గడిపేవారట ఆ ప్రార్థనలో గడుపుతున్న సమయాలలో మరియను దేవుడు ప్రేమించాడు మరియను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు మరియా అనే వ్యక్తి దేవుడికి ఇష్టమై ఉన్నది అవిష్టురాలుగా ఉంటే అలాగని ప్రజలందరూ ఆ రోజుల్లో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ గర్భము తెరవలేదు మరియ గర్భమున మరి ప్రధానం చేయబడినాక గర్భము తెరిచేయడం ఉంది అందుకని యోసేపుకి ఈ లోకానుసరమైన వ్యక్తి కదా పురుషుడు కదా పురుషుడుకున్న బాధ బాధ్యత భారం ఆయన హృదయంలో ఈ వార్త వినగానే చాలా బాధాకరానికి గురైపోయాడు మంచంలో పడి వేదన చెందుతూ ఆలోచన మరి తీర్చలేని సమస్య ఎదురైంది ప్రభువా అనని పరిష్కారం చేసుకోవటం కూడా తెలియని దినాలలో యోసేపు మరి నమ్మకముగా ఆమెని
విడనాడాలని ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా ఆమెని ఎవరికి వెలితి చేయకూడదు, ఎవరికి చెప్పకూడదు, అవమానపరచకూడదు, ఈమెను వదిలేయాలి అనే సమస్య మనసు నిండాల్లో పెట్టుకొని ఆలోచిస్తా ఉన్న సమయంలో దేవుడే యోసేపు దగ్గరికి దిగి దేవదూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. మరి ఒకవేళ మనం కూడా ఏదో ఒక సమస్యలో ఉన్నప్పుడు, కుక్కు మంచంలో కూలబడినప్పుడు, సమస్యకు గురైనప్పుడు మన ఆలోచన మన గురి కూడా యేసయ్య దగ్గరికి వెళ్తుంది. నమ్మాలి. యోసేపు యేసయ్యని తలిచినట్టుందా? లేదు. ప్రార్థన చేసినట్టుందా? లేదు. కానీ తన స్వశక్తితో తన మనస్సును మాత్రమే తొలగించాలి, ఆమెను మాత్రమే విడిచిపెట్టాలి అని నిండారైన మనస్సుతో ఆలోచిస్తా కుంగిపోతా ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండెను. అందుకని యోసేపు దగ్గరికి దేవదూత దిగివచ్చి ఆ మాట చెప్తుంది, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. యోసేపు ప్రదానం చేయబడక మునిపే మరియ దేవునికి ఎన్నికైన కుమార్తె. మనుషులందరూ కల్పించే పద్ధతి చొప్పున ప్రదానం చేయబడింది. కానీ ఆమెకు ఒక పురుషుడు తోడుగా ఉంటేనే గర్భం ధరించినప్పుడు కొన్ని ఇక్కట్టులు వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఆమె ఎదుర్కోవటానికి సామర్థ్యానికి కావాలి కాబట్టి పురుషుడిని తోడు చేశాడు దేవుడు. చాలామంది ప్రశ్నిస్తారు, ప్రదానం చేయకోకముందే మరి బిడ్డనివ్వచ్చు కదా దేవుడు, అట్ట ఎందుకు ఇచ్చాడు మరి అని అంటున్నారు. అజ్ఞానం అది. కానీ యేసయ్యకి ముందే తెలుసు ఆమె, ఆమెలో ఉన్న నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత దేవుడు అన్నీ చూశాడు. కానీ ఆమె గర్భముతో ఉన్నప్పుడు గాలితో పానే వచ్చిందా, గర్భిణి వచ్చిందని నిందలే వేశారా? ప్రదానం చేయబడి ఉంటేనే అన్ని నిందలేశారు. ఒకవేళ ప్రదానం చేయకపోతే అప్పుడు ఇంకెన్ని వేసేవారు? ఆలోచిద్దాం. మన పిల్లలు కూడా మనము కూడా అందరం ఒకటే. అయితే ఆమె ఇంకా చాలా విశ్వాసి, చాలా ధైర్యం చూపింది. ఇది నాకు ఎలా జరుగుద్దని ఒక్కసారే అందగాని నేను పురుషుని ఎరుగును దాననే, ఇది నాకు ఎలా జరుగును అందగాని ప్రభు చిత్తమే జరుగును కాక అంద చివరికి. ఈ మాట ఏ కన్యకైనా ఈ లోకంలో ఉన్న పరిస్థితులు పద్ధతులను బట్టి ఆలోచిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆమె విశ్వాసి కనుకనే, దేవుడు ఎన్నిక చేసుకున్నాడు కనుకనే ఆమె ఆ మాట చెప్పగలిగింది. కనుక మరి ఇంకా చూస్తే ఆ ప్రజలందరూ ఎంత హేళనగా మాట్లాడినా ఎక్కడ తలవంచుకొని ఉందే కానీ మౌనముగా ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు బైబిల్లో వ్రాయబడలేదు. ఎక్కడ ఎవరితో కాని మాట పలికినట్టు వ్రాయబడలేదు. ఇంత గొప్పగా ఆమెని తలదాచుకోవటానికి చోటు లేని పరిస్థితుల్లో కూడా నవమాసాలు మోసినట్టుగా చూస్తున్నాం. ఈ రోజులు యవనస్తులైన స్త్రీలు, యవనస్తులైన పురుషులు ఎంతమంది దేవునికి దూరంగా బ్రతుకుతున్నారో మరి గమనిద్దాం. అందుకని ఆయన మరి ఖచ్చితంగా ఏం చెప్తున్నాడో విందాం. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుచుండును. దేవునికి స్తోత్రం. అందుకని నేను కూడా ఒక ఆలోచన చేస్తాను బైబిల్ని బట్టి. మీ అందరూ అర్థం చేసుకోవాలి, ఈ వాక్యాలు ఇలాగ రాసినప్పుడు మరి ఆదాము ఆవలను సృష్టించినప్పుడు ఏ మానవుడు లేడు కదా, మట్టిని తీసి బొమ్మను చేసి నాస్తికారంధమును ఊపిరి ఊది జీవాత్మను పంపించాడు. జీవాయువుగా మారి
మనిషిగా మాట్లాడాడు. అలాగే ఆదామును చేయగలిగిన సమర్థుడు యేసుక్రీస్తును కూడా చేయలేడా? చేస్తాడు కదా, చేయగల సామర్థ్యం మన తండ్రి అయిన దేవుడికి ఉంది కదా. ఇలా ఎందుకు మరికి గర్భానిచ్చాడు అని ప్రశ్న వేసుకుంటే మరి వాక్యంలో మరి నాకు రుజువు ఏం దొరుకుతుందంటే, నేను అంటున్నా ఆదాముతో కూడా అవ్వమ్మ కూడా తొలగిపోయింది. ఆనాడు స్త్రీ చేసిన పాపమునకు ఆ స్త్రీ దేవునికి దూరం అయిపోయింది, కొన్ని అంగులు దేవుని అధికారాలు ఆధిక్యతలు కోల్పోయింది స్త్రీ. అందుకని అబల అని చెప్పి రాశారు. అందుకని వాక్యం చూస్తే మరి స్త్రీకున్న శాపం తొలగిపోవాలి. లోకమంతా స్త్రీని దేవుడు వాడుకోవటానికి మార్గం తెరిచాడు. స్త్రీ ద్వారా లోక రక్షకుడు పుట్టినందుకు స్త్రీ గర్భము ద్వారా ఉద్భవింప చేశాడు. ఆదాము చేసిన పాపము, పురుషుడికి వచ్చిన శాపం, పురుషుని రూపము దాల్చాడు యేసు ప్రభువారు. మానవ అవతారములో నరుని పోలికగా పుట్టి తన్ను తాను తానుకున్న వైభవాలను తగ్గించుకొని ప్రపంచమునకు రావటానికి, మానవుడి పాపం పోటానికి స్త్రీ గర్భాన వచ్చాడని నేను పూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నా. ఎందుకంటే స్త్రీ వలన శాపం పోటానికి స్త్రీ గర్భాన వచ్చాడు, పురుషుడి వలన శాపం పోటానికి పురుషుని రూపం దాల్చాడు. అందుకనే మానవుడు దగ్గర అవటానికి అవకాశం వచ్చింది. ప్రభువుకి ఎంత దూరం అయిపోయిందో లోకం, పాపముతో శాపముతో కోపములో ఉగ్రతలో నిండిపోయిందో, అంతగా దగ్గర అవటానికి ద్వారాలు తెరిచాడు దేవుడు. ఆ కృపా ద్వారాలు దేవుడే తెరిచి ఉంచబట్టి మరి ఈరోజు మనందరం దేవుని వాక్యం మాట్లాడటానికి చెప్పటానికి ఆ దేవుని కృప ఉన్నది. అంతే, మన అధికారం కాదు, మన భక్తి కాదు, మన శక్తి కాదు, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుని కృప మాత్రమేనని. ఎందుకంటే మరి ఇంకా ఆయన ఆ విధంగా పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట మర్చిపోతున్నారు. ఆయన ఖచ్చితంగా అర్థమయ్యేలాగా రాపిచ్చాడు మన కోసమే. కుమారుడు అనుగ్రహము పొందు వరకు, ఆయన పుట్టే వరకు, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టే వరకు, గొప్పవాడయ్యే వరకు ఆమెను ఆయన ఎరుగకుండెను అని రాశాడు. అయితే ఈమె పరిశుద్ధురాలని మాత్రము ఎంచవచ్చు, నీతిమంతురాలని చెప్పవచ్చు. ఆమెని మనం దేవుని ఎడల కృపతో జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ పూజారుకుడు యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం. మరి మనమైతే మరి చాలామంది బైబిల్ వాక్యము తెలిసో తెలియకో ఎలా కన్నులు మూసుకుపోయినాయో నాకు తెలియదు. అయితే ఏ మరియమ్మ మాత్రమే లేకపోతే యేసు ప్రభువారు ఎక్కడున్నాడు, ఎవడు తెస్తాడు, ఎట్ట పుడతాడు అని ప్రగల్భాలు పలుకుతున్నారు. వాక్యం చూడండి, ఆదామును చేసిన దేవుడు యేసుక్రీస్తును చేయలేడా? సమర్థుడు కాడా? సామర్థ్యం లేదా? పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, పరలోకపు తండ్రి, ఏదైనా భూమి రవ్వంతైనా లేకముందే భూమిని కలుగు చేశాడే, ఆకాశాన్ని పుట్టించాడే, ఆకాశమందులు నివాసములు కూడా ఆయన స్తుతిస్తున్నాయే. మరి
పూజించాలని ఎందుకు చెప్తున్నారు? మరి ఏనే కొలవాలని ఎందుకు చెప్తున్నారు? మరి లేకపోతే యేసు ప్రభు లేడని ఎందుకు చెప్తున్నారు? ఇది అజ్ఞానం అని నేను బైబిల్ వాక్యాన్ని బట్టి చెప్తున్నా. నా జ్ఞానంతో కాదు, బైబిల్ వాక్యం ఎంత బలమైంది ఎంత ఘనమైంది ఉంటే మన కన్నులు ఎందుకు మూసుకుపోవాలి? మరియను అడ్డు పెట్టుకున్నాడు, స్త్రీని స్త్రీకున్న పాపం తొలగిపట్టడానికి మరీని వాడుకున్నాడు. అంతేగాని మరీ లేకపోతే యేసు ప్రభు రాడా? పుట్టడం చేత కదా, పుట్టించడం చేత కదా. యేసు ప్రభు వారు పుట్టినాక ఆయన బజారుకే, ఇస్రాయేల్ ప్రజల మధ్యలోకే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఆ బజారుకి వెళ్ళాడట. వెళితే రబ్బాయ్ నీ వలన మాకు నిందలు. ఎవరిని బట్టి? యేసు ప్రభుని బట్టి. యోసేపు కుమారులు ఇంకా ఆరుగురు ఉన్నారు, తెలుసా మీకు? మరియా యోసేపుకే భారీగా ఉండి బిడ్డల కందని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. బైబిల్ నువ్వు నేను రాయలేదు, పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చాడు. ఆరుగురు ఉన్నారు, వీరి సోదరి మణులు, ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారని వారి పేర్లు బైబిల్లో ఇచ్చాడు. అయితే వాళ్ళందరూ అరబ్బాయి నిన్ను బట్టి మాకు నిందలు అవమానాలు, కాబట్టి మా బజారుకి రావద్దు, అందరు గొడవలు, మీ వాడేంటయ్యా మా వీధుల్లో తిరుగుతాడు, నిద్ర లేకుండా చేస్తున్నాడు, అల్లరిగా ఉన్నాడు, మీ వాడిని బట్టి మాకు చాలా ఇబ్బందులు అని ప్రజలందరూ అంటున్నారు. కాబట్టి నువ్వు మా మధ్యలోకి రావద్దు, మా వీధిలోకి రావద్దు అని అల్లరి చేయకుండా, కేకలేయకుండా సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని కేకలేస్తుంటే అరవనివ్వలేదు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, మీరు కేకలేకపోతే అన్నయ్య నన్ను కొలవరా అనలే, రక్త సంబంధాలు పట్టుకొని ఆడవలే, అయ్యో మీరు తప్ప నాకెవరున్నారు దిక్కు అనలే, మీరు కేకలేకపోతే ఈ రాళ్ళు కేకలేస్తే అని ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగాడు. ఇంత గొప్ప మాట ఎవరిగా అనగలరు? అదే యేసు ప్రభు వారి దగ్గరికి ఆలయమును విడిచిపెట్టిన రోజున కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తున్నా. మరియా యేసుయపు ఇద్దరు తిరిగి దేవాలయం దగ్గరకు వచ్చారు. అయ్యా 3 రోజులు అయిపోయిందిరా, నువ్వు రాలేదయ్యా, నీకోసం మేము అన్నపానాలు తినలేదు, నువ్వెందుకు ఇక్కడ మిగిలిపోయావు, ఎక్కడ దేవులాడినా లేవు అని తిరిగి వస్తే వాళ్ళనేమన్నాడు, నేను తండ్రి పని మీద వచ్చానని మీకు తెలీదా, నా కోసం ఎందుకు వెతుకుతూ వచ్చారు, వెళ్ళండి అన్నాడా లేదా? ఖచ్చితంగా ధిక్కరించాడు. మరొక ఆయన వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చి అయ్యా నువ్వు కుడిచిన తనములే ఎంతో గొప్ప అయ్యా అని చెప్పింది. ఇంకా ఎంతమందో కుడిచే స్థానాలు ఉన్నాయి, వాటన్నిటికంటే నువ్వు కుడిచిన స్థానములు ఎంతో గొప్ప అని హెచ్చించటానికి వచ్చి యేసు ప్రభుతో బోధిస్తుంది. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను కుడిచిన స్థానముల కన్నా నన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు అని చెప్తాడు. అక్కడికి వాళ్ళ మూతి ముడుచుకున్నారు. వారికి మనస్సు బాధేసి ఉండొచ్చు కదా, మరియని ఏమాత్రం ముందుకే ఎక్కనివ్వట్లేదు. అదిగయ్యా మీ తల్లి వచ్చింది అని చెప్తారు. ఆయన ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నన్ను పంపిన వారిని స్తుతించిన వారే నా తల్లి నా తండ్రి అని చెప్పాడు. ఈ విధంగా ఖండించుకుంటూ ఆ ప్రజల్ని గద్దిస్తూ బోధ చేసుకుంటూ భూలోకంలో తిరిగాడు యేసు ప్రభువారు. అయితే ప్రగల్భాలు అపోహలు మనిషి వచ్చిన పూజలు పురస్కారాలు పరలోకం చేర్చావు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా, ఎందుకంటే ఖచ్చితంగా ఆ దామని మట్టిని చేసి బొమ్మను చేసి జీవం పోసిన దేవుడు యేసు ప్రభు కూడా అలాగే మనిషిలాగా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. అలాంటి దేవుడు మరిని ఎందుకు అనుకున్నాడు అంటే స్త్రీ చేసిన పాపం తినవద్దన్న పండు కోసి తెచ్చి ఆదాముకి ఇచ్చింది కనుక శాపం వచ్చింది. ఆ శాపం పోవాలంటే, స్త్రీకి శాపం విడుదల రావాలంటే స్త్రీ అవసరం. పురుషుడికి పాపం పోవాలంటే పురుషుని రూపం దాల్చాలి. అందుకనే క్రీస్తు ప్రభు భూలోకానికి ఆ రూపంగా వచ్చాడు. అంతేగాని మరీ లేకపోతే యేసు ప్రభు ఎట్టొస్తాడు, ఎట్ట పుడతాడు, ఎక్కడి నుంచి వస్తాడు? అందుకని ఆయన కంటే ముందు ఏమే గనక
ఎవరే పూజిద్దాం అంటే దేవునికి మహిమ లేదు. వాక్యాన్ని అర్థం చేసుకొని మనం నడవాలి. ఆయన గౌరవిద్దాం, మనందరం గౌరవిద్దాం. ఆ రోజుల్లో ఆమె కూడా ఆసక్తిగా ఉన్నందుకు, ఆమె కూడా నీతిమంతురాలుగా దేవుని కోసం ఎదురు చూసినందుకు, దేవుడు ఆమెను ప్రేమించినందుకు ఆమెని గణపరచు, మనసులో గౌరవించు. తప్పులేదు, యేసుక్రీస్తు కంటే గొప్ప యేసుక్రీస్తు ఆమె లేకపోతే రాడంటే అసలు మనస్సుగా అంగీకరించే మనసు లేదు. వాక్య చట్టం విరుద్ధం, వాక్య చట్టానికి మనం విరుద్ధంగా నడవకూడదు, చాటించకూడదు, ప్రకటించకూడదు. ఇది దేవుని వాక్యము, సత్యం. అందుకని మరియ గర్భాన్ని రావాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగా పరిశుద్ధురాలుగా ఉందంటే దేవుడు దయ మాత్రమే. నువ్వు నేను పరిశుద్ధులుగా ఉండాము అంటే దేవుని కృప మాత్రమే, మన భక్తి కాదు, మన శక్తి కాదు. ఇది నిజం. మరియ కూడా ఆ రోజుల్లో యేసు ప్రభు వారు చట్టానికి లోబడి ఉండటానికి దేవుడే ఆమెను తల వంచిచ్చాడు, ఆమెను ప్రణాళికలో సిద్ధపాటు చేశాడు. అంతేగాని కనక ముందే గర్భములో రూపించక ముందే ఎలా ఎన్నుకున్నాడు యోహాను కదా, నీ కుమారుడు పుడతాడు జకర్యా, ఇదిగో సువార్త వెదజల్లాలి, అరణ్యములో కేకలే శబ్దముగా ఉండాలి. ప్రణాళికలో పుట్టక ముందే ఎన్నిక చేసుకోలేదా, చేశాడా లేదా? మరి మరీనే ఎన్నిక చేసుకోవాలని ఏముంది? దేవుడు ప్రణాళిక ఎలా ఉంటే అలా ప్రపంచాన్ని వంచగలడు. దేవుడు ఎంత గద్దల మీదకి వచ్చినవాడు కూడా కిందకు దింపగలవాడు ప్రభువు, అంత గొప్పవాడు ఉన్నాడు. అంతేగాని పూజార్హురాలు కాదని బైబిల్ చెబుతుంది. గౌరవించు, ప్రేమించు, అంతే. కానీ పూజార్హుడు యేసు ప్రభు ఒక్కడే. అందుకని వాక్యం సెలవిస్తుంది. ఇందుకో వాక్యం ఇంకేమంటున్నాడంటే, అతనికి భాషాంతరమైన దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. చాలామంది కళ్ళు వస్తాయి, దర్శనం వస్తాయి, నెరవేర్పులు ఉండవు. వాళ్ళ బొంద ఒక మాట చెప్పాలంటే వాగ్దానము చూడలేరు, పొందలేరు. ఒకవేళ దేవుడే నిజంగా చెప్తే అనుసరించే మనసు కూడా లేదు వాళ్ళకి. యేసేపు ఏమీ తెలియనోడైనా అనుసరించాడు. దేవదూత ఏం చెప్పిందో అది చేశాడు, అనుసరించాడు, భార్యని చేర్చుకున్నాడు. అయ్యో, దేవుడే నా భార్యకి గర్భము ఇచ్చాడు, లోక రక్షకుడు పుట్టాడు అని ఆమెను గౌరవించాడు, ప్రేమించాడు, దగ్గరకు తీశాడు, ఎంబడించాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. నజరేతు నుండి వారికి ఒక దినాన మరి కార్డులు పుడుతున్నాయని, ఓటులు రాస్తున్నారని కైసర ఐగుస్తు వారు మరి పేర్లు సంఖ్యలో కావాలంటే మరి ఆమెను తీసుకొని గర్భిణితో నిండు సులాలుగా ఉంటే ఆ ప్రాంతం నుండి గాడిద మీద ఎక్కించుకొని మరొక ప్రాంతానికి తరలించినట్టుగా మనం చాలాసార్లు చూస్తున్నాం. బాధ్యత కలిగే చేశాడు కదా, ప్రేమ కలిగే చూశాడు కదా. ఆయనలో ఏ కపటం లేదు. యోసేపుల కపటం పెట్టుకుంటే ఆమెను అలా చేర్చేవాడా? ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాము కానీ, మరి నిజంగా వాక్యం వింటున్నాము కానీ కపటము, వైరము, కక్ష, ఈర్ష, ద్వేషం, అసూయ వీటిని పోగొట్టుకునే స్థితి మనలో లేదు. లేకపోగా మనమే బైబిల్ని అవమానపరుస్తున్నాం, దేవుణ్ణి దుఃఖపడుతున్నాం. ప్రియమైన సహోదరులారా, మరి యేసు క్రీస్తుని చేర్చుకోవటానికి ఎంతమంది క్రైస్తవులు ఆనాడు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ నేటికి దేవుని రాజ్యము లేదని బైబిల్ స్పష్టంగా రాశాడు. ఆయనే అడ్డుగా ఉన్నాడట మీ అందరికీ, ఆయనే అడ్డుకున్నాడట. నేనే అడ్డుపడ్డాను అడ్డురాతిని. ఈ రాయ తగిలి తొట్టిల్లిది, ఇక మీదట ఎప్పుడు ఎన్నడూ తిరిగి లేవలేదు. బైబిల్ రోమీలు రాసిన పత్రికలో చెప్తుంది. నిజమే, స్వస్థంగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తుని
గేలి చేసారు ఎవరు అంటే క్రైస్తవులే, క్రీస్తును బోధించిన వారే. క్రీస్తు సువార్త అనేక మందికి ధర్మశాస్త్రం ఎదజల్లిన వారే. సభ తీర్చి పిలాతుకి గవర్నర్కు కేసులో కోర్టులో పెట్టి తిప్పించిన వారు, బంట్రోతులకు అప్పగించిన వారు క్రైస్తవులే. ఎంత కన్నులు మూసుకుపోయినాయి మనకి, ఎంత అజ్ఞానంగా జీవించాం, అదంతా విడిచిపెట్టి యేసు ప్రభువుకి తల్లి మరియ లేకపోతే ఎట్ట పుట్టుద్ది. ఇది మీ కన్నులకు తడికలు కట్టుకున్నారేమో, గంత కట్టుకున్నారేమో. వాక్యాన్ని పరిశీలన చేసుకోండి. పరిశుద్ధుడైన దేవుడు ఆదామును తీసి మనిషిగా చేయగలవాడు. గర్భములో ఎందుకు తెచ్చాడు అంటే అక్కడ కూడా వాక్యం మనం తెచ్చుకోవాలి. ఆదాముకి ఒక శాపం వచ్చింది కనుక వారి శాపం పోటానికి, మనందరి శాపం తొలగిపోటానికి, ఆయనకు దగ్గర సమీపముగా అవటానికి ఆమె గర్భాన్ని వచ్చాడు, ఆమె గర్భాన్ని రావాల్సి వచ్చాడు, ఆమెకున్న శాపం తొలగటానికి అని చెప్పి, ఆమె కాదు సర్వలోకముల స్త్రీలందరి పాపం పోటానికి ఆయన ఆమె గర్భాన్ని వచ్చాడు. ఇది అర్థం చేసుకోవాలి. కానీ వ్యర్థముగా ఆరాధించొద్దు. మనం పరిశుద్ధుడైన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి గొప్పగానే ఆరాధించాలి. అందుకని మన ఆలోచనలన్నీ వ్యర్థమైనయే. దేవుడికి ఇష్టమైన తలంపులు కావాలని ప్రార్థన చేయండి. ప్రభువుని అడగండి, ప్రభువే మీకు నేర్పుతాడు. దేవుడు మనకు నేర్పించేది ఎవరు లేరు, మన యేసయ్య మనకు నేర్పుతాడు. అందుకని వాక్యం ఎక్కువగా పఠించి చదవండి. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా 2వ అధ్యాయంలో, చాలు. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పెంబట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను మరొక వాక్యం కాడికి వెళ్ళవాలి. ఏ రోజు రాజు ఎక్కడ ఎదురయ్యాడు, యేసుక్రీస్తుకి ఎదురయ్యాడు. ఎదురైనప్పుడు ఇక్కడ ఒక వాక్యం చెప్తాడు. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం ఇక్కడ ఉంది చూడండి. అందరూ మీరు ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయచ్చు కొండల మీదను. చూడు ఎట్ట వచ్చాడట యేసు ప్రభు వారు రావటానికి. అమ్మా మీ అందరికి అర్థం అవ్వాలి. ఆలకించుడి, ఒక స్వరం చెప్తుంది ఆలకించుడి. ప్రజల అందరూ వింటారు కానీ మర్చిపోతారు కనుక ఆలకించుడి అని ఒక స్వరం పలుకుతుంది. ఈ స్వరం ఏమంటుంది, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు అని ఒక స్వరం మాట్లాడుతుంది. ఆలకించుడనేమో ఒక స్వరం చెప్తుంది, ప్రియుడు మాట్లాడుతున్నాడు వినండి అని మరొక స్వరం చెప్తుంది.